Hello friends, welcome to my YouTube channel Sneha Words. Let's get started. ఇప్పుడు మనం బాంబే చట్నీ తయారు చేద్దాం, చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కాగిన తర్వాత ఇందులో మనం అల్లం ముక్కలు తీసుకున్నాం కదా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం వేగం ఇచ్చిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్ని కొంచెం వేగంగా ఉంచుకొని దీనికి కావాల్సిన సాల్ట్ను కూడా మనం ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాం. అవసరమైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా వేగిపోతున్నాయి కదా, ఇందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి మనం. ఇలా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ అవన్నీ కూడా ఉడుకుతాయి. మూత పెట్టుకుందాం. మనం శనగపిండిలో వాటర్ కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు ఈ శనగపిండిలో వాటర్ కలుపుకుంటున్నాం కదా, ఈ శనగపిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈలోపు మనకి ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అవుతూ ఉంటుంది పొయ్యి మీద. చూడండి, ఇట్లా బాయిల్ అవుతుంది కదా, ఇది కొంచెం ఇంకా కొంచెం మరగాలి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కావలసిన సాల్ట్ వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఇది మరుగుతుంది కదా. ఇప్పుడు దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండిని వాటర్లో కలుపుకున్నాం కదా, దీన్ని ఇందులో ఇలా పోసేసుకొని ఇట్లా ఒక్కసారి తిప్పుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, బాంబే చట్నీ రెడీ అయిపోతుంది.
ఒక్క నిమిషం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఓకే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. దీనికి మనం దోశల్లోకి చూడండి, చూడండి ఫ్రెండ్స్, బాగా వేడి వేడిగా ఉంది కదా, కాలుతుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది బొంబాయి చట్నీ, చాలా సూపర్గా ఉంటుంది దోశల్లోకి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ఒక్కసారి టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.